హలో ఫ్రెండ్స్, నా పేరు కిషోర్ కుమార్. మీరు చూస్తూ ఉండేది కేకాప్స్ తెలుగు. ఈరోజు మనం చూస్తూ ఉండేది టెకో ఎలక్ట్రా సాతి ఎలక్ట్రికల్ కార్గో స్కూటర్ గురించి. బండి బ్యాటరీ నుంచి మొదలెడదాం. ఇంత చిన్న కాంపాక్ట్ ప్లేస్లోనే ఒక బ్యాటరీ పెట్టుండారు. అది 60 వోల్ట్ 26 AH కెపాసిటీ ఉంది. బ్యాటరీ ఇంపాలంటే డిబి ఆఫ్ చేసి కేబుల్ డిస్కనెక్ట్ చేసి రిమూవ్ చేయాలి. ఈ ఫీచరు సెకండ్ ఫ్లోర్ మళ్ళీ థర్డ్ ఫ్లోర్ ఉండే వాళ్ళకి బాగా పనికి వస్తుంది. అలాగే ఈ బండిది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తే, బండి ఆన్ చేసిన తర్వాత బండి బ్యాటరీ కెపాసిటీ వోల్టేజ్ చూపిస్తుంది. బ్యాటరీ ఫుల్ ఉంది ఈ బండిలో. ఇప్పుడు వోల్ట్ మీటర్ పోయింది, ఓడోమీటర్ అయిపోయింది. మళ్ళీ ఇది స్పీడోమీటర్, మోడ్ చేంజ్ అన్నీ దీంట్లో తెలుస్తుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో హై బీమ్, లో బీమ్, టర్న్, హార్న్ ఉంది. ఈ బండిలో ఇక్కడను ఉంది, ఇక్కడను హార్న్ ఉంది. స్లీక్ స్లిమ్గా ఇచ్చుండే ఈ బండి డిజైన్ లోడ్ తీసేదానికి కేపబుల్గా ఉంటుంది. ముందర కూడా స్టోరేజ్ ఇచ్చిండారు. మళ్ళీ దానికి ఒక క్లోజర్ కూడా ఉంది. బాగుంది డిజైను. లెగ్ రూమ్ కూడా బాగుంది. అక్కడ కూడా మనం లెగ్గేజ్ పెట్టుకుని ఫుట్ రెస్ట్ దగ్గర కాల్ పెట్టుకుని వెళ్ళొచ్చు. రేర్లో ఉండే క్యారియరు పెద్దదిగా ఉంది. క్యారియర్ ఇంపేస్తే సీట్ లాగ్ను యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఒకరు కూసుకుని కూడా వెళ్ళొచ్చు. మోటర్ గురించి చూస్తే 250 వాట్ హబ్ మోటర్ ఇచ్చిండారు. ఇది లో స్పీడ్ వేరియంట్లో వస్తుంది. దాని నుంచి లైసెన్స్, రిజిస్ట్రేషన్, డిఎల్, హెల్మెట్ ఏమీ అవసరం లేదు. ఇది దీనిది ఛార్జరు. బ్రేక్ లైటు మళ్ళీ ఇండికేటరు అన్నీను ఒకే ప్లేస్లో హౌసింగ్ చేసి ఉండేది. చూసేదానికి కాంపాక్ట్గా ఉంది. అలాగే బండిది ఛార్జింగ్ గురించి చూస్తే, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చున్నారు. ముందర ఉండే ఛార్జర్ తీసుకుని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి లేదంటే పవర్ సాకెట్ ఉండే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. హ్యాండిల్ బార్ లాక్ చేసుకోవచ్చు. బండి లాక్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వదు, స్టక్ అవుతుంది. బండిది రైడింగ్ మోడ్ సెట్ చేసేయచ్చు రైట్ సైడ్ ఉండే హ్యాండిల్ బార్ నుంచి. ఇక్కడ చూడొచ్చు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 1, 2, 3. రండి టెస్ట్ డ్రైవ్ చేసేద్దాం. హెడ్ లైట్ ఇండికేటర్ చూడండి ఎంత బ్రైట్గా ఉందని. క్యారియర్ ఇంకా వేయలేదు. టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఇది, అందుకే రైడింగ్ మోడ్ 1లో ఉన్నాను. సింపుల్ లైట్ వెయిట్గా ఉంది బండి. అలాగే ఎక్కుతుంది చూడండి ఎంత ఇన్క్లైన్ ఉంది అది అని. అయితేనే వెళ్ళింది సూపర్. డిస్ప్లే అని చూడండి ఎంత పెద్దదిగా ఉందని.
స్పీడు మళ్ళీ బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ నీట్గా ఇక్కడే తెలిసిపోతుంది. ఇది లెవెల్ మోడ్ 1 పర్ఫార్మెన్స్. మోడ్ 2ది చూడండి ఎలాగుంది అని. మోడ్ 2 పర్ఫార్మెన్స్ ఇలాగుంది, చక్కగా వెళ్తుంది. మోడ్ 3 ఫుల్ ఛార్జ్లో ఈ బండి మైలేజ్ 65 కిలోమీటర్ వస్తుంది. యాక్టివా ఓవర్టేక్ ద యాక్టివా. సూపర్గా పర్ఫామ్ చేస్తుంది బండి. పక్కా గ్రాసరీ షాప్లో పనిచేసే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ బండి. లోకల్లో డెలివరీ చేసేదానికి అలాంటి పనికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సార్, బెంగళూరులో మన షోరూమ్ ఎక్కడుంది? బెంగళూరులో మన షోరూమ్ ఇక్కడ చందాపుర బస్ స్టాప్ దగ్గర ఉంది. కిక్కనల్లి గేట్ బస్ స్టాప్ దగ్గర ఉంది. ఇది గ్యాలక్సీ హోటల్ కింద ఉంది సార్. ఓకే సార్. ఈఎంఐ ఫెసిలిటీస్ ఉందా సార్? ఈఎంఐ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్. ఇప్పటివరకు ఒక 7 బ్యాంక్స్తో టైప్ అయినాము. లోవెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఒక వచ్చి 7% ఈఎంఐ పర్సెంట్ ఉంది సార్. లోవెస్ట్ ఇంట్రెస్ట్. ఓకే. ఇది ఇన్సూరెన్స్ సార్? ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇన్కోటోకి అని ఒక కంపెనీతో టైప్ అయినాము. ఓకే. దాంట్లో 1 ఇయర్కి 1500 దగ్గర వస్తుంది ఈఎంఐ ఇన్సూరెన్స్. దాంట్లో ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ అన్ని కవర్ అవుతాయి సార్. ఓకే సార్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఒక మంచి డిస్కౌంట్ ఇచ్చేయండి అని అడిగాను. చూడండి వాళ్ళే ఏం చెప్తారని. సార్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి కొన్ని డిస్కౌంట్ చేసి ఇవ్వండి సార్. కంటెంట్ ఇస్తాం సార్ వాళ్ళకి. అంటే మనకు చూపించాలని చెప్తాను. సబ్స్క్రైబర్స్ ఐకాన్ చూపిస్తే షూర్ సేస్ ఇస్తాం. షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. చూశారు కదా, సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే చేసుకోండి. చేసుకుని వెళ్ళి అడగండి, ఖచ్చితంగా మీకు ఒక మంచి డిస్కౌంట్ చేసి ఇస్తారు. ఇంకొక వీడియోలో దొరుకుతా. నేను కిషోర్ కుమార్, మీరు చూస్తూ ఉండేది కేకాప్స్ తెలుగు. బై.